స్నేహితులే కాకుండా బాల సాహిత్యంలో అద్భుతమైనటువంటి ప్రక్రియను సృష్టించి ఎన్నో పుస్తకాలు, అందమైన పూల తోట, ఇట్లా మా తాత గీత, ఇలాంటి పుస్తకాలు ఎన్నింటినో కూడా రాశాడు. తర్వాత కొన్ని బహుశా కొన్ని లక్షల పేజీలు రాసుంటాడు. అలాగే సమాజం కోసం, ఇందాక ఇనాక చెప్పినట్టు సమాజం కోసం తప్పనున్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి గురించి అతనికి కొప్పలి బాలకృష్ణ అవార్డు ఇవ్వటం అని చెప్పని నేను చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా మా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే సంతోషిస్తుంది. మరి వారికి సన్మానాన్ని గమనిద్దాం. తనకి ఇక్కడ మేము సమర్పించేటువంటి సన్మాన పత్రం, దయచేసి అందరూ కూడా ఈ సన్మాన పత్రాన్ని వినాలని కోరుకుంటున్నాను. అభినందన అక్షర నీరాజనం. కాగితం రహదారిపై కలం వాహనంతో ఎన్నో లక్షల మైళ్ళలో నడిచిన అలుపులేని ఈ సాహితీ పాఠశాలి, తాను నడుస్తున్న రాస్తాన్ని నేటి తరానికి భావితరానికి వంతెనలా కడుతున్న సత్యాన్వేషి, తన ఆలోచన మేఘాలను కుమ్మరించి మరో ప్రపంచం కోసం దారి పొడుగున లెక్కలేనన్ని మానవతా వృక్షాలు నాటుతున్న శ్రమజీవి, జానకి పతిగా, సుజన్ సుమన్ల తండ్రిగా, మరందరికో ఇష్టుడిగా మైత్రివనం నాటిన తోటమాలి, మా తాత గీతతో హద్దులు చెరిపేసి అహానికి రంగులు కడిగేసి విపరీత వ్యక్తులతో మహాప్రయాణం చేయించి అందమైన పూల తోటలో జమీందారు కోటలో దేవతా రాంటూ వారిని పిలిచి బాల సాహిత్యపు తపస్సు చేసిన ఋషివి, ఎంత చెప్పినా తరగని అనుభవాల గనివి నీ స్నేహం, ఎన్నో సత్కారాలు, కాలం కాన్వాసుపై నీ అడుగులు తరబడక నడవాలని ఎంతో ఎదిగినా ఇంకా ఎదుగుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అలుపెరగని సాహితీ మిత్ర, నీకిదే కళామిత్ర మండలి సగౌరవంగా సమర్పిస్తున్న కొంపలి బాలకృష్ణ జాతీయ అవార్డు. తర్వాత శ్రీమతి